అందరికీ నమస్కారం అండి ఆల్ గుడ్ ఈవినింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ శ్రేయాస్ మీడియా బిఫోర్ ఐ స్టార్ట్ ద స్పీచ్ ఎందుకంటే ఇంత ఘనంగా ఇంత అద్భుతంగా ప్లాన్ చేసి ఇంత మంచి స్టేజ్ ఇంత మంచి బ్రాండింగ్ ఇంత మంచి యూనో ఫెసిలిటీస్ క్రియేట్ చేసి ఈవెంట్ని ఇంత సక్సెస్ఫుల్ చేసినందుకు శ్రేయాస్ మీడియా శ్రీనివాస్ గారు మీరు ఎక్కడ ఉన్నకు రావాలి ఫస్ట్ శ్రీనివాస్ గారు లేరా ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ శ్రేయాష్ మీడియా ఫర్ ద వండర్ఫుల్ ఈవెంట్ సో ఎలా స్టార్ట్ చేయాలో తెలియట్లేదు ఈ జర్నీ గత పది సంవత్సరాల నుంచి ఒక ప్యాషన్ తోటి స్టార్ట్ చేశా నా లైఫ్లో చెప్పాలంటే చిన్నప్పుడు చదువుకునేటప్పుడు సినిమా చూడాలంటే నాకు తెలిసి ఫిఫ్టీ పైసో వన్ రూపీ ఉండేది సినిమా టికెట్ నేల టికెట్ నేను చదివేటప్పుడు దేవరకొండలో చదువుకున్నా ఫస్ట్ మా అన్నయ్య వాళ్ళతో ఉండే సినిమాకి తీసుకెళ్ళాలంటే నేను చిన్నగా ఉండే నన్ను మా అన్నయ్య వాళ్ళు టికెట్ కొనలేక అప్పుడు నన్ను ఎత్తుకొని తీసుకెళ్ళారు థియేటర్కి ఎందుకంటే వన్ రూపీ ఉండేది కాదు అప్పుడు సినిమా చూడాలంటే ఎత్తుకొని ఏంటంటే చిన్నప్పుడు చిన్నోళ్ళకి టికెట్ ఉండేది కాదు కదా అలా తీసుకెళ్ళి అలా చూశాను సినిమా నాకు ఇప్పటికీ గుర్తు అలా చూస్తూ చూస్తూ ఆ జర్నీ నా ఎడ్యుకేషన్ కానీ నా స్కూలింగ్ కానీ చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడి బస్ టికెట్కి స్కూల్కి వెళ్ళడానికి యాభై రూపాయలు ఉండేది కాదు మా నాన్న వ్యవసాయం చేసేవారు ఇప్పుడు లేరు నన్ను చిన్నప్పటి నుంచి నన్ను చిన్నప్పటి నుంచి సపోర్ట్ చేస్తూ నన్ను చదిపించి నేను ఈరోజు వరకు ఈ స్టేజ్కి వచ్చానంటే మా అన్నయ్యలు ముందుగా ఫస్ట్ మా పెద్దన్న లాల్ మా చిన్న డాక్టర్ జవహర్ లాల్ ఇద్దరిని పిలుస్తాను ఇక్కడికి ఇద్దరు స్టేజ్ మీదకి రావాలి మా చిన్న డాక్టర్ జవహర్ లాల్ నేను ఈరోజు ఇంత కాన్ఫిడెంట్గా మీ ముందు నిల్చొని మాట్లాడుతున్నానంటే మీ ముందు ముంచొని మాట్లాడుతున్నానంటే కేవలం నా ఎడ్యుకేషన్ నా హార్డ్ వర్క్ నన్ను ఒక రైట్ దారిలో తీసుకెళ్ళి ఒక రైట్ సెటప్ స్కూల్లో నన్ను జాయిన్ చేసి అక్కడ నుంచి ఒక దారి చూపించి ఆ దారిని కరెక్ట్గా మలుచుకొని నేను ఏదైతే చిన్నప్పటి నుంచి చేయాలనుకున్నానో అవన్నీ నా కళల్ని నేను నిజం చేసుకోవాలని చెప్పి నేను ఒక రాసుకున్నా నేను డైరీలు రాయను నా ప్రతి ఒక్క విషయం మైండ్లోనే రాసుకుంటాను నాకు డైరీ రాసి అలవాటు లేదు దానికి చిన్నప్పటి నుంచి తను కూడా మా పెద్దన్న కూడా ఏమీ లేకుండా మా ఊరిలో ఫస్ట్ చదువుకుంది ఆయనే మా ఊరిలో నేను ఎయిత్ క్లాస్ వరకు కరెంట్ చూడలేదు నేను నడుచుకుంటూ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ నడుచుకుంటే వెళ్ళి బస్ ఎక్కేది నేను దానికి ఒక విలేజ్ నుంచి నన్ను సైనిక్ స్కూల్ కోరుకుండా విజయనగరంలో ఆర్ ఆ టైంలో విజయనగరం సైనిక్ స్కూల్ అంటే ఒక టాప్ మోస్ట్ స్కూల్ ఇన్ ఎంటైర్ ఏపీ ఆ టైంలో ఏపీ యునైటెడ్ ఏపీ ఉండేది నన్ను ఒక రైడ్ దారిలో చదిపించి ఆ టైంలోనే నన్ను ఎడ్యుకేషన్ గుంటూరులో నన్ను జాయిన్ చేసి నేతాజీ స్కూల్ అందులో నా కోచింగ్ ఇప్పించి నన్ను సైన్స్ స్కూల్ ఎంట్రెన్స్ రాపించి అక్కడ నుంచి నా లైఫ్ టర్న్ టర్న్ అయింది దానికి మా అన్నయ్య కారణం దాని తర్వాత మా చిన్న ఎప్పుడు ఏదున్నా కానీ నేను సపోర్ట్ చేశారు ఈరోజు వరకు కూడా నేను ఏది చేసినా కానీ వాళ్ళకి నా మీద చాలా కాన్ఫిడెన్స్ వీడు ఏది చేసినా కరెక్ట్ చేస్తాడు వీడు ఏది చేసినా ఏదో చేస్తాడు లైఫ్లో సాధిస్తాడని అని చెప్పి ఆ కాన్ఫిడెన్స్ అదంతా వచ్చింది ఎందుకంటే మేబీ వీళ్ళని ఎప్పుడు నేను డౌన్ చేయొద్దు వీళ్ళని ఎప్పుడు నన్నున్న ఆ ఎక్స్పెక్టేషన్తోనే ఉండాలని అదితో నేను అలా చేయ చేసి ఉండొచ్చు సో ఎప్పటికీ నేను మీ ఎక్స్పెక్టేషను మీరు అనుకున్న దానికంటే పది అంచెలుగా ఎక్కువనే చేస్తాను డెఫినెట్గా పది మందికి ఉపయోగపడేటట్టు నేను ఏ పని చేసినా పది మందికి సహాయపడేటట్టే చేస్తా కానీ ఎవరికి ఏది తక్కువ చేయకుండా నాకు తోచినంత నాకు ఉన్నంత దాంట్లో ఒక టెన్ పర్సెంట్ నేను కంపల్సరీ కాంట్రిబ్యూట్ చేస్తాను దానికి నా ఇప్పుడు మీరు నా చూశారు ఇది చాలామంది ఏదో గొప్ప చెప్పుకోవడానికి కాదు నా హార్ట్ఫుల్గా చేస్తున్న పనులు ఇవన్నీ ఏది ఏమున్నా లేకున్నా నాకున్న దాంట్లో మా ఫ్రెండ్స్ ఉన్నారు నాకు ఎప్పటి నుంచి నా వెంట ఉన్న శ్రీధర్ నా ఫ్రెండు విశ్వ నా ఫ్రెండు వాసు నా ఫ్రెండ్ వీళ్ళెప్పుడు వీళ్ళెప్పుడు నేను హైదరాబాద్ తల్వా స్టార్ట్ చేసినా నేను ఏ యాక్టివిటీ చేసినా నాకు ఎప్పుడు తోడుండి ఇప్పుడు కూడా శ్రీధర్ వాసు విశ్వ బయటికి వెళ్ళి ఊరు నుంచి కరీంనగర్ వెళ్తే కూడా ఒక ఈవెంట్ చేసుకుని మ్యారేజ్ నాద కోసం వచ్చారు చాలా థ్యాంక్స్ డాలింగ్ ఎందుకు చెప్తున్నాను ఇదంటా అంటే లైఫ్లో ప్రతి ఒక్కరికి కోరికలు ఉంటాయి ఆశలు ఉంటాయి ప్యాషన్ ఉంటుంది అన్నీ ఉంటాయి బట్ అవన్నీ మనం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్ సెట్స్ కరెక్ట్ ఉండాలి మన యాటిట్యూడ్ రైట్ రైట్ ఉండాలి మనం అనుకున్నది అనుకున్నది చేసేస్తామా రాత్రి కలగని వదిలేయడం కాదు ప్రతి ఒక్కటి మనం అనుకున్నది హండ్రెడ్ పర్సెంట్ మనం ట్రై చేయాలి హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేసిన దాంట్లో ఫెయిల్ అయినా పర్వాలేదు కానీ ఫస్ట్ ట్రై చేయాలి దానికి నేను ఇంత ఫిట్నెస్గా ఉండి చేయాలంటే నాకు నా మోటివేషన్ నా డాలింగ్ విశ్వ విశ్వ నాకు మంచి ట్రైనర్ని ఇచ్చాడు విశ్వ నాకు యాంతనీ అనే ట్రైనర్ని పరిచయం చేశాడు నేను ఈరోజు ఇంత ఫిట్గా ఉండాలంటే విశ్వ ఫస్ట్ ఎందుకంటే విశ్వాని యాంతనీని పంపించింది విశ్వ అని ఆంథనీ వచ్చి నాకు ట్రైన్ చేశాడు కాబట్టి నేను ఇంకా ఫిట్గా ఉన్నాను థ్యాంక్ యూ డాలింగ్ థ్యాంక్ యూ ఫర్ ద మోటివేషన్ థ్యాంక్ యూ సో మచ్ యు ఆర్ ఆల్వేస్ దేర్ దో వై డోంట్ టాక్ సో మచ్ ఎవ్రీ డే ఆర్ ఎవ్రీ మంత్ బట్ యుర్ ఆల్ ఐ ఆల్వేస్ కీప్ పీపుల్ రిమైన్ ఇన్ మై హార్ట్ నాకు అంతా ఇక్కడ ఉంటారు చూపించుకోను అంతే థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే శ్రీధర్ యు ఆర్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ ఎనీ టైమ్ ఎప్పుడు ఫోన్ చేసినా డాలింగ్ వస్తున్నా అని చెప్తావు యు ఆర్ ఆల్వేస్ దేర్ ఐ డాలింగ్ తేజ ఈజ్ ఆల్వేస్ దేర్ సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ సో ఇప్పుడు సారీ ఐ వాజ్ ఎమోషనల్ బికాస్ అంటే ఒక సక్సెస్ అంటే ఐ స్టిల్ ఫీల్ ఐ స్టిల్ ఫీల్ ఐఎమ్ నాట్ ఎ సక్సెస్ఫుల్ మ్యాన్ బికాస్ ఇంకా నేను సక్సెస్ కొట్టలే ఐ బిన్ ట్రయింగ్ ఐ బీన్ ట్రయింగ్ చేస్తూనే వచ్చా చేస్తూనే వచ్చా చేస్తున్నా ఇది కూడా నాకు సాటిస్ఫాక్షన్ ఉండకపోవచ్చు ఎందుకంటే ఇంకా ఇంప్రూవ్మెంట్ చేస్తా నేను చేస్తూనే ఉంటా డెఫినెట్గా వీ షుడ్ నెవర్ బి సాటిస్ఫైడ్ విత్ వాట్ ఆర్ యూఆర్ డూయింగ్ ఇంకా చాలా ఉంటుంది చేయాల్సింది మనం చేయగలం మనుషులే చేయగలరు ఇంకెవరు చేయలేరు సో దానికి అందుకే మన మనుషులు పెట్టాడు అందులో మనకు మాటలు ఇచ్చాడు సో మీరందరూ కూడా చేయగలరు మీరు ఏదనుకుంటే అది చేయగలరు దానికి మీరు హండ్రెడ్ పర్సెంట్ కృషి చేయాలి అంతే సో దట్స్ అబౌట్ ది మై బ్యాక్గ్రౌండ్ నా మూవీకి వద్దాం మై డార్లింగ్ వెంకటేష్ వెంకటేష్ థ్యాంక్ యూ సో మచ్ వెంకటేష్ ఇప్పుడు ఈ కాన్సెప్ట్ మొత్తం ఎలా స్టార్ట్ అయిందో మీ ఆల్రెడీ ఇంతకుముందు కూడా ప్రెస్తో మాట్లాడా చెప్పాను నాకు ఎప్పుడు షాని క్లోజ్ ఫ్రెండ్ నాకు షాని ఎప్పుడు మా పార్ట్ ఆఫ్ టీమ్ షాని ఇంత ముందు టీంలో ఇంక్లూడ్ చేయలేదు ఎందుకంటే షాని గురించి స్పెషల్గా చెప్పాలని చెప్పలేదు సో షాని ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న చాలామంది అమ్మాయిలు కానీ ఇప్పుడు వచ్చిన అమ్మాయిలు అందరూ షానీ ఫ్రెండ్స్ అయినా ఫ్రెండ్స్ ఎవరు లేరు సో షానికి చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు అమ్మాయిలు ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే షాని చాలా మందికి దారి చూపిస్తాడు షాని చాలా మందికి యు నో వర్క్ ఇస్తాడు అండ్ ఈజ్ అ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ అందరికీ ఒకరు అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ ఎవరు నచ్చినా కానీ మీరు దీనికి సూట్ అవుతారు దీనికి షూట్ అవుతారు అని చెప్పి ఈజ్ అ వెరీ గుడ్ పబ్లిక్ పబ్లిక్ పర్సన్ వీ కెన్ సి సో ఇట్ ఆల్ స్టార్టెడ్ విత్ షాని షానికి నేను ప్రతిసారి డాలింగ్ నాకేంటో నా బాడీ లాంగ్వేజ్ సెట్ అయ్యేటట్టు సినిమాలు పడట్లేదు ఒక మంచి కాన్సెప్ట్ చెప్పు డాలింగ్ చేద్దామన్నాను సో షానీ ఆల్మోస్ట్ వన్ టూ మంత్స్ షానీ కమ్ ఆల్మోస్ట్ వన్ టూ మంత్స్ చాలా పీరియడ్లో అన్నా నీకు నీకు తగ్గట్టు ఒక స్టోరీ ఉంది ఇది కూడా కోవిడ్ టైంలో కోవిడ్ టైంలో టైంపాస్ చేస్తూ ఉంటే ఏం చేయాలి అర్థం కాలేదు ఆ టైంలో అన్న మీరు ఒక మంచి కాన్సెప్ట్ దొరికింది వెంకటేష్ అని మన మారుతి గారి దగ్గర చేశారు చిన్న బడ్జెట్ అనుకున్నాం చిన్నది అంటే వి నెవర్ ప్లాన్ దిస్ మూవీ యాజ్ ఈరోజు మనం ఎంత ఖర్చు పెట్టామో దానికంటే ఒక డబల్ నుంచి అంత బడ్జెట్ అనుకున్నాం కానీ ఇట్ హ్యాస్ బికమ్ హండ్రెడ్ టైమ్స్ నావు మేము అనుకున్న ప్లాన్కి ఇట్ హాస్ బికమ్ హండ్రెడ్ టైమ్స్ మేము వేసుకున్న బడ్జెట్ చిన్నగా ఏదో చేద్దాంలే యూట్యూబ్లోను ఐ మీన్ ఓటీటీలో అనుకుని స్టార్ట్ చేశాం బట్ ఈ కాన్సెప్ట్ అంతా విన్న తర్వాత వీ కంప్లీట్లీ చేంజ్ ఇట్ బికాస్ నేను మీకు చెప్పినట్టు నాకు ఎప్పుడు సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఏది చేసినా ఏది చేయాలి ఇంకా ఉంది చేయాలి చేయాలి సో అలా 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 వెళ్ళిపోయింది దీనికి ఫస్ట్ డిస్కషన్ మా వెంకీ చెప్పాక మా సైనిక్ స్కూల్ బ్యాచ్మేట్స్ నాకు చాలా సపోర్ట్ వాళ్ళు సో ఆ టైంలో ఇంట్లో ఖాళీగా ఉంటే ఈ మన జూమ్ కాల్స్ అవి మాట్లాడారే నేను ఇలా సినిమా చేయాలనుకుంటున్నా కొంచెం మీరు హెల్ప్ చేయండి మీరు కూడా కో ప్రొడ్యూసర్స్గా ఉండండి అంటే మా సైనిక్ స్కూల్ బ్యాచ్మేట్స్ అందరూ చాలా మంది యూఎస్లో ఉంటారు థర్టీ ఫార్టీ మెంబర్స్ కాన్సెప్ట్ వినేసి మొత్తం స్క్రిప్ట్ అంతా చదివాక మా జూమ్ కాల్లో దే అగ్రీడ్ అండ్ ఒక పర్టికులర్ బడ్జెట్ అనుకున్నాం ఆ బడ్జెట్తో వెళ్ళిపోయాం బట్ అది మీకు చెప్పినట్టు హండ్రెడ్ టైమ్స్ వెళ్ళిపోయింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ షానికి చాలా చాలా థ్యాంక్స్ ఓకే నెక్స్ట్ వెంకటేష్కి చాలా చాలా థ్యాంక్స్ ఎందుకంటే ఇంత మంచి కాన్సెప్ట్ చేసేందుకు అండ్ థర్డ్ ఇంపార్టెంట్ పర్సన్ నా ఫ్రెండ్ నిధి షీఈన్ యూఎస్ ఆమె లేదు షీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ టు స్టార్ట్ దిస్ ప్రాజెక్ట్ యునో ఇన్ ఆల్ టర్మ్స్ షీ ఈజ్ మేడ్ దిస్ మూవీ మన వెంకీతో పాటు తను షాని మేమందరం కలిసి వి హ్యావ్ టేకెన్ అట్ మోస్ట్ కేర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యునో ఎంటైర్ డ్రెస్సింగ్ స్టైల్ కానీ హెయిర్ స్టైల్ కానీ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ కానీ చాలా 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 ఒడిదొడుకులు ఎదుర ఎదురైనాయి మాకు సినిమా స్టార్ట్ చేసిన నుంచి ఎండే వరకు బట్ స్టిల్ ఈ రోజుకి కూడా అవుతున్నాయి అవుతూనే ఉంటాయి ఎందుకంటే మేము కొత్త వాళ్ళం మా కొత్త వాళ్ళకి సపోర్ట్ రావాలంటే మీలాంటి అందరూ మీలాంటి వాళ్ళు మీలాంటి ప్రతి ఒక్కరికి చెప్పి ఇక్కడ ఒక ఐదు వందల మంది ఉండి ఉంటారు ఐదు వందల మంది ఐదు లక్షల మందికి రీచ్ అయ్యేటట్టు చేయొచ్చు ఇదంతా మన చేతిలోనే ఉంది ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒకరు ఒక్కొక్కరు స్ప్రెడ్ చేసుకుంటూ పోతే ఇది చాలా దూరం వెళ్ళిపోతుంది సో మీరందరూ కూడా మేము స్టార్స్ అయ్యే వరకు మీలాంటి కామన్ పీపుల్ మమ్మల్ని స్టార్స్ చేయగలరు మీరు సపోర్ట్ చేసి మేము ఇంత రిస్క్ తీసుకొని ఈ సినిమాని స్టార్ట్ చేసి ఈరోజు మేము ఎప్పుడో మా సినిమా త్రీ అండ్ హాఫ్ ఫోర్ మంత్స్ బ్యాక్ అయిపోయింది కానీ మేము సినిమాని రిలీజ్ చేయలే ఎందుకంటే ఓటీటీ నాకు అసలు ఎందుకో సినిమా చూసాక సాటిస్ఫాక్షన్ అవ్వలే ఇంత యూర్గా చేసి చిన్న స్క్రీన్లో చూసుకొని ఇంట్లో కూర్చొని చూస్తే ఆ మజా ఉండదని చెప్పి నేను వెంకీ వెంకీ కూడా ఫస్ట్ వద్దులే బ్రదర్ మనకు డబ్బులు వస్తున్నాయి కదా ఓటీటీకి ఇచ్చేద్దామని చెప్పాడు మంచి డబ్బులు వస్తున్నాయి మాకు ఇచ్చేద్దాం నేను ఒకటే నమ్ముతాను డబ్బు కాదు ఇంపార్టెంట్ సాటిస్ఫాక్షన్ డబ్బు సంపాదించవచ్చు ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉండాలి డబ్బు ఎలానే సంపాదించవచ్చు నువ్వు ఎలా సంపాదించు ఈరోజు నేను ఈ సినిమాని రిలీజ్ చేసిన తర్వాత సినిమాలో హండ్రెడ్ పర్సెంట్ దమ్ముంది ఆడుతుంది బట్ మేమైతే హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తున్నాం అది అందరు మీ చేతిలో ఉంది మీరు ఆడించాలి సో ఆ కాన్ఫిడెన్స్ తోటి మేము ఓటీటీని వదులుకొని ఓటీటీలో కూడా వస్తుంది సినిమా రిలీజ్ అయ్యాక ఓటీటీని నేను ఓటీటీ సినిమా కాదని చెప్పట్లేదు బట్ సినిమా ఎక్స్పీరియన్స్ అనేది ఒక బిగ్ స్క్రీన్ ఇప్పుడు ఈ పోస్టర్స్ ఇవి చూస్తుంటేనే చిన్న స్క్రీన్ మీద ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి ఆ సినిమా కూడా అంత కలర్ఫుల్గా ఉండాలి ఆ ఎక్స్పీరియన్స్ మనకు రావాలంటే మనం డెఫినెట్గా దీన్ని స్క్రీన్ మీద పెద్ద స్క్రీన్ మీద చూడాలి మీరందరూ కూడా ఇప్పుడిప్పుడే అందరూ బయటకు వస్తున్నారు కోవిడ్ నుంచి మీరందరూ కూడా ప్రతి ఒక్కరికి నేను చేతులు జోడించి పాదాభివందనం చేసుకుని చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరూ ఒక వెయ్యి మందికి రీచ్ చేయండి ఆ వెయ్యి మంది ఇంకో లక్ష మందికి రీచ్ అటెక్ట్ చేస్తారు ఈ సినిమా ఒక సక్సెస్ అయిందంటే అది కేవలం ఆడియన్సే దీని తర్వాత మీరు సక్సెస్ చేసిన తర్వాత మాలాంటి వాళ్ళు చిన్నవాళ్ళు చాలామంది సినిమాలు చేయాలని ఏదో అవకాశం కోసం తిరుగుతూ ఉంటారు చేస్తారు ఎంకరేజ్మెంట్ ఉండదు ఈ సినిమా దానికి ఒక ఎగ్జాంపుల్ అవ్వాలని చెప్పి మీ అందరిని కోరుకుంటున్నాను మీరు సపోర్ట్ చేసి ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నా సో నెక్స్ట్ సో థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ వెంకి నెక్స్ట్ వెన్ ఇట్ కమ్స్ టు కెమెరామ్యాన్ గారు ప్రభాకర్ రెడ్డి గారు ఫస్ట్ సినిమా స్టార్ట్ చేయగానే మావిడు ఫస్టే చెప్పాడు డార్లింగ్ మనకు అడ్వాంటేజ్ ఏంటంటే ప్రభాకర్ రెడ్డి గారు మనకున్నారు ఒక సీనియర్ కెమెరామెన్ నేను కొత్తగా అయినా కానీ నీ కాన్ఫిడెన్స్ నీకు కెమెరామ్యాన్ కానీ ఇస్తున్నా అని చెప్పి నాకు కాన్ఫిడెన్స్ వెంకీ మీద బాగుండే ఎందుకంటే ఆ నెరేషన్ కానీ అది చెప్పినప్పుడు అసలు నేను వన్ సెకండ్ కూడా ఆలోచించకుండా ఓకే చేశాను నీకు అవునా బ్రో వన్ సెకండ్ కూడా ఆలోచన బ్రదర్ మనం సినిమా చేసేస్తున్నాం మనం హిట్ కొడుతున్నాం అని చెప్పి వాట్ ఎవర్ ఇట్ మే దిస్ థింగ్ గోయింగ్ అహెడ్ అని చెప్పాను సో అలాగే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మా ఇద్దరు టర్మ్స్ కానీ మీ అండర్స్టాండింగ్ కానీ మధ్య మధ్యలో చాలా అవుతుంటే అలుగుతూ ఉంటాడు చిన్నపిల్లలాగా పాపం అంటే పెళ్లి కాలే కదా ఇంకా అతను పెళ్లి కాలే సో కష్టాలు తెలియవు అలగడాలి ఇంకా రేపు పెళ్ళి అయితే నీకు తెలుస్తుంది ఓకే అలగడాలు నువ్వు అలా అలగావు అనుకో కరెక్ట్ వన్ మంత్ వెళ్ళిపోద్ది నువ్వు మరి నిజం చెప్తున్నా అలగొద్దు బట్ ఈజ్ అ వెరీ 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 గుడ్ హార్ట్ఫుల్ జెంటిల్మెన్ పాపం అంటే చాలా ఎమోషనల్ ఎక్కువ నేను ఎమోషనల్ కానీ నాకు పెళ్ళయింది అని అర్థం చేసుకుంటున్నా నాకు తెలిసి ఎక్స్పీరియన్స్ వచ్చేసింది సో డెఫినెట్లీ బ్రదర్ యు ఆర్ గోయింగ్ టు రాక్ నేను చెప్తున్నా నా మాట రాసుకో నువ్వు డైరీలో రాసుకుంటావు మైండ్లో రాసుకుంటావు మైండ్లో రాసుకో యూ విల్ డెఫినెట్లీ బి ఎగ్ బిగ్ బిగ్ డైరెక్టర్ మర్చిపోవద్దు ఇంకో సినిమా చేయాలి నా తను పార్ట్ ఉంది బట్ ఇంకో సినిమా అయిన తర్వాత థ్యాంక్ యూ డాలింగ్ థ్యాంక్ యూ సో మచ్ హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ సో మచ్ కెమెరామ్యాన్ గారు ప్రభాకర్ రెడ్డి గారు సార్ యూ హ్యావ్ ప్రూవ్డ్ దట్ యునో ఒక కొత్తోడ్ని కూడా ఒక నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళి ఇంత అందంగా అసలు నేనంటే నేనే నమ్మలేకపోతున్నాను సార్ అది ఏవో నాకు అర్థమయ్య మీరే కాదు నేనే చెప్తున్నా ఈ సర్దార్ ఆ సర్దార్ వేరే అని అవును ఇదంతా మీ క్రెడిట్ గోస్ట్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీరు చాలా చాలా అంటే మీరు వర్క్ చేస్తుండే మీరు కానీ వెంకీ కానీ చేస్తున్నప్పుడు అంటే నాలో నాకే అసలు టు బి ఫ్రాంక్ నేను మీకు చెప్పలేదు నేను యాక్టింగ్ స్కూల్ కానీ ఈ స్కూల్కి ఆ స్కూల్కి ఎక్కడ వెళ్ళే నాకు ఆ సపోర్ట్ లేకుండే నేను వర్క్ చేసుకుంటూనే తేజం నుంచి స్టార్ట్ చేసి అలా 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 స్క్రీన్ ముందు చిన్న చిన్నగా నేర్చుకున్నా ఈరోజు ఈ కాన్ఫిడెన్స్ నాకు వచ్చిందంటే వెంకీ నాకు ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చాడు సార్ కూడా కెమెరా ముందు ఇద్దరు కలిసి నాకు డలింగ్ ఇలా చేయాలి ఇలా చేయాలి అని చెప్తే నెక్స్ట్ ఒక షార్ట్గా టేక్ ఓకే చేసేవాడిని నాకు ఇంకో కొంచెం ఒక ఐదారు రోజులు ఇంకెక్కిచ్చుంటే ఇంకా బాగా చేసేవాడిని సో మీకు తెలుసు బడ్జెట్ ఇదైంది సో థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీరు నాతో ఇంకో సినిమాలు చేయాలి ఇంకా అందంగా చూపించాలి నాకు థ్యాంక్ యూ సార్ నౌ వెన్ ఇట్ కమ్స్ టు భీమ్స్ మ్యూజిక్ డైరెక్టర్ ఈరోజు ఎంత బ్యూటిఫుల్ మనం అంతా ఇంత ఎంజాయ్ చేయగలుగుతున్నాం అంటే ఒకటే ఒక రీజన్ మ్యూజిక్ సినిమాకి మ్యూజిక్ అండ్ సినిమాకి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ద సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అసలు నెక్స్ట్ లెవెల్ అసలు అంటే మాకు ఈ కాన్ఫిడెన్స్ రావడానికి కూడా కారణము ఆ మ్యూజిక్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ థ్యాంక్ యూ సో మచ్ భీమ్స్ భీమ్స్ కానీ మూవీ రికార్డింగ్లో బిజీగా ఉండడం వల్ల రాలేకపోయారు ధమాక రవితేజ గారు మూవీ చేస్తున్నారు ఇప్పుడు రైట్ నో భీమ్స్ గారు ఓకే సో భీమ్స్ భీమ్స్ గారు రాలేకపోయారు ధమాక రవితేజ గారు మూవీ చేస్తున్నారు కాబట్టి రాలేకపోయారు బట్ ఐ విల్ ఆల్వేస్ రిమెంబర్ భీమ్స్ మీరు ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చారు సినిమాకి మ్యూజిక్కి మీరు ప్రాణం పోశారు మా అందరిలో కూడా ప్రాణం పోశారు థ్యాంక్ యూ సో మచ్ మీరు అవకాశం ఉంటే మాకు మళ్ళీ అంటే మీరు పెద్ద పెద్ద హీరోలతో చేస్తున్నారు ఇప్పుడు బట్ డెఫినెట్గా ఇంకెప్పుడైనా మాకు నెక్స్ట్ ఛాన్స్ వస్తే మీరు డెఫినెట్గా మాకు మ్యూజిక్ ఇవ్వాలి థ్యాంక్ యూ సో మచ్ అండి నా కమింగ్ టు మై పార్ట్నర్స్ స్క్రీన్ పార్ట్నర్స్ లైఫ్ పార్ట్నర్స్ కాదు చాందిని ప్లీజ్ కమ్ ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ షరీ యూ ఆల్సో ప్లీజ్ దిస్ టూ పీపుల్ ది బ్యూటిఫుల్ ఉమెన్ ఐ మీన్ లేడీస్ హియర్ వీళ్ళతో పాటు నా నా కోస్టార్ నా కోస్టార్ రామ్ కార్తిక్ రాలేదు బికాస్ ఆఫ్ సమ్ ఫ్యామిలీలో సమ్ ఎవరికో హెల్త్ బాగాలేదు సో హీ కన్వేడ్ దట్ ఈస్ నాట్ ఏబుల్ టు కమ్ బట్ హీల్ బి దేర్ సో చాందిని ద వెరీ సీనియర్ మోస్ట్ యాక్ట్రెస్ ఐ మీన్ నేను చాలా చిన్న మీ ముందు వచ్చేది బట్ ఐ వాస్ వెరీ 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 కంఫర్టబుల్ వర్కింగ్ విత్ యూ అండ్ ఐ రియలీ హ్యాడ్ ద యూనో ఫ్రీడమ్ ఆఫ్ Um, doing the uh, very, uh, very, very, very the name of free. Thank you. I was not uh, nervous when I was acting with you. Thank you so much. And you're a wonderful uh, actress. Thank you. And likewise, Sherry, you are. You have done the great jobs. Okay. I I really loved the your screen presence. And uh, the entire uh, while the movie, entire movie looks about the mass. You it to the you know something romantic in this you know. సో దట్ మేక్స్ అ బ్యాలెన్స్ ఆఫ్ ద ఎంటైర్ మూవీ సో థ్యాంక్ యూ సో మచ్ యూ వండర్ఫుల్ యూ హ్యావ్ సో మచ్ ఆఫ్ ఫ్యూచర్ హియర్ అండ్ డే ఈ అమ్మాయి అందంతో డే అది మన సినిమా స్క్రీన్ స్క్రీన్ మీద చూడాలి సో థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఇంకెవరి మర్చిపోలేదు నాకు నా క్రూ మొత్తం నా లైట్ మ్యాన్ నుంచి నా మేకప్ కుమార్ అండ్ నా హెయిర్ శివ వీళ్ళిద్దరు కూడా నన్ను చాలా బాగా చేశారు చాలా హార్డ్ వర్క్ చేశారు అండ్ నా ఎంటైర్ టీమ్ నా క్రూ మా లైట్స్ కానీ కెమెరా కానీ ప్రొడక్షన్ కానీ వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కటి ఈ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ అయితేనే ఈ సినిమా సక్సెస్ఫుల్ అవుతుంది అది మేము ఈరోజు చేశాము సో ప్రతి ఒక్కరు కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్ మా మా కిషోర్ రెడ్డి దా కిషోర్ కిషోర్ అండ్ మా వాస్ ఇంకో శివ గారు కూడా లేరు సో కిషోర్ థ్యాంక్ యూ సో మచ్ యువర్ డన్ గ్రేట్ జాబ్ థ్యాంక్ యూ నీ ఎనర్జీ నచ్చింది నాకు నా దగ్గర ఉంటే ఇంకా ఎక్కువైతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో దిస్ ఈస్ అబౌట్ మై క్రూ నవ్ వెన్ ఇట్ కమ్స్ టు మై రియల్ మోటివేషన్స్ ఇన్ ద ఇండస్ట్రీ లగడపాటి శ్రీధర్ గారు వచ్చి వెళ్ళిపోయారు మా అన్న రాజ్ కందుకూరి గారు యు ఆర్ ఆల్వేస్ దేర్ అన్న ప్లీజ్ ఒకసారి రాజ్ కందుకూరి అన్న ఎంత డౌన్ టు అర్త్ పర్సన్ అంటే ఆయన కాళ్ళ మీద వెళ్ళి ఇలా దండం పెట్టాలనిపిస్తుంది అంత మంచి ఎంత పెద్ద మనిషి అయినా కానీ థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ యుర్ ఆల్వేస్ వండర్ఫుల్ థ్యాంక్ యూ సో మచ్ యూ ఆల్వేస్ సపోర్టివ్ ఎంకరేజ్ మీలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు ఉంటే ఆ రోజు విజయ్ దేవరకొండని ఈ లెవెల్కి తీసుకొచ్చారు మీరు పెళ్లి చూపులతో సో అలాగే అందరూ ప్రతి ఒక్క కొత్త వాళ్ళు కూడా ఒక నెక్స్ట్ లెవెల్లో వెళ్తారని చెప్పి మీలో వాళ్ళు ఇలా సపోర్ట్ చేస్తూ ఉండాలి ఇండస్ట్రీలో సరే కొత్త వాళ్ళకి సపోర్ట్ చేయండి చాలా టాలెంట్ ఉంది అందరూ ఎదగాలి అందరూ ఎదిగితే ప్రతి ఒక్కరికి అవకాశాలు రావాలి అప్పుడే అందరూ కోరికలు తీరుతాయి అందరికీ ఒక ఆ ప్యాషన్ ఏందో బయటపడుతుంది మీలాంటి వాళ్ళు దానికి ఉన్నారు చాలా థ్యాంక్స్ సార్ చాలా చాలా థ్యాంక్స్ యూఆర్ ఆల్వేస్ దర్ చా మీరు ఎప్పటి నుంచి ఇప్పుడు దాకా నా కోసం వెయిట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్ అండ్ మా గురు సంజయ్ రెడ్డి గారు ఈజ్ దేర్ పది సంవత్సరాల నుంచి మేము ఎత్తున పరిచయం ప్లీజ్ సార్ నా ఫస్ట్ సినిమా తేజం తేజం సినిమా మొత్తం చేశాక దాంట్లో కూడా నేను నా ఫ్రెండ్స్ పెట్టారు పెట్టుకున్నాక చాలా ఒక కోటి రూపాయలు పోయినాయి అప్పుడు మరి ఎవరు తెలియదు నేను చెప్పినట్టు డబ్బు కాదు ఎక్స్పీరియన్స్ వచ్చింది డబ్బు పోయింది ఎక్స్పీరియన్స్ వచ్చింది ఐ స్టిల్ లెర్నింగ్ సో నాకు సపోర్ట్ చేసి ఆ టైంలో సార్ జర్మనీలో ఉండే నాకు సపోర్ట్ చేసి సినిమాని ఒక అంటే ఆ టైంలో నన్ను సినిమా థియేటర్కి ఇప్పటికీ కొత్త వాళ్ళు ఎంకరేజ్ చేయరు ఎంకరే అసలే లేదు బట్ స్టిల్ సార్ మీరు నాకు సపోర్ట్ చేసి సినిమా రిలీజ్కి ముందే నా శాటిలైట్ తీసుకొని నాకు

అండ్ మన కిషోర్ గారు డైరెక్టర్ హరినాథ్ గారు సారీ ఐ ఆ టెన్షన్లో పేరు మర్చిపోతున్నా ఏమనుకో సారీ హరినాథ్ గారు మీరు కూడా చాలా సపోర్ట్ చేశారు చాలా థ్యాంక్స్ అండ్ ఎంటైర్ టీమ్ మన కోప్రొడ్యూసర్స్ మన వెంకీ ఫ్రెండ్స్ అంతా ఆర్కే నాగరాజ్ గారు అందరికీ సో మీ అందరికీ ఒక సర్ప్రైజ్ కూడా ఉంది ఇక్కడ మా కాలేజ్ అంటే నేను ఎన్ఐటి వరంగల్లో చదువుకున్నా మా కాలేజీ వాళ్ళు ఉన్నారు ఇక్కడ అందరూ నన్ను సపోర్ట్ చేయడానికి వచ్చారు గారు ఉన్నారు ఇక్కడ మేం మా మురళి గారు ప్రెసిడెంట్ గారు అందరు ఉన్నారు సో నేను నేర్చుకుంది నా లైఫ్లో నేర్చుకుంది నాకు ఇంత కాన్ఫిడెన్స్ రావడానికి కారణం నా సైనిక్ స్కూల్ ఒకటైతే నా కాలేజ్ ఎన్ఐటి వరంగల్ ఒకటి వాళ్ళు చాలా చాలా సపోర్ట్ చేస్తారు మా అంటే మా అల్యూమిని మా అల్యూమిని ఎంత స్ట్రాంగ్ అంటే ఈరోజు సైనిక్ స్కూల్ వల్ల నేను ప్రపంచం మొత్తం తెలిసిపోయాను అంటే ఈ సినిమా ద్వారా కాదు బట్ యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ అన్ని చోట్ల అన్ని చోట్ల మా వాళ్ళు చేశాను అలాగే ఎన్ఐటి వరంగల్ కూడా నా నాకు ఒక దేవత నాకు నాకు చదువు నేర్పించిన ఒక దేవత అనుకోవచ్చు సో అండ్ నాకు చాలా రుణపడి ఉంటాను నా స్కూల్కి నా కాలేజ్కి అలాగే నా అల్యూమిని అందరికీ వాళ్ళు సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండ్ మా మా సోషల్ వర్కర్స్ అందరు ఉదయ్ వీళ్ళందరూ మనోజ్ అన్నారు సో ఇదంతా ఇదంతా ఒక 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 నా లైఫ్లో నా చాప్టర్లో మీరందరూ సపోర్ట్ చేసేవాళ్ళు దీంతోపాటు నా యంగ్ బ్రదర్ రవి ఈజ్ దేర్ వాడు నాకు పదిహేను రోజుల నుంచి నాకు నిద్ర పట్టట్లేదు అన్న నువ్వు ఎందుకన్నా టెన్షన్ పడతావు నువ్వు సినిమా సక్సెస్ కొడతావు సినిమా తర్వాత ఫస్ట్ ఈ ఫంక్షన్ సక్సెస్ చేయాలి అని చెప్పి రవిదా ఓకే సో రవి ఈజ్ ఆల్వేస్ దేర్ నాకు చాలా 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 సపోర్ట్ చేశాడు అండ్ మా మా టీంలో ఇంకెవరైనా మర్చిపోయానా నేను మా టీంలో ఎవరైనా మర్చిపోతే చెప్పండి కరెక్ట్ మా అంటే నేను యాక్చువల్గా యాక్చువల్గా నా హెయిర్ కొంచెం అక్కడక్కడ పోయింది జుట్టు బట్ స్టిల్ ఉంది అందరితో పోలిస్తే నాకు చాలా ఉంది మా సైనిస్ నా క్లాస్మేట్స్కి మొత్తం పోయింది నన్ను అడుగుతారు వాళ్ళు ఏంద్రాన్ని ఇదని అలాగే నా స్కిన్ కానీ హెయిర్ కానీ దాన్ని ఇంత అందంగా అంటే నేను 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 ఫీల్ అవుతున్నాను అందంగా ఉన్నాను మీకు ఏమైనా ఇది ఉంటే సారీ నన్ను అంత బాగా చేసి నా స్కిన్ అండ్ హెయిర్ నా ట్రీట్మెంట్ చేసిన వేణుకుమారి గారు డాక్టర్ వేణుకుమారి గారు ఉషా గారు యు ఆర్ ఆల్వేస్ దేర్ థ్యాంక్ యూ సో మచ్ అండి డాక్టర్ వీనస్ డాక్టర్ వీనస్ ఈజ్ ది మెయిన్ కాస్మెటాలజీ వాళ్ళు చాలామందికి మన సినిమా ఇండస్ట్రీలో చాలామందికి చేస్తూ ఉంటారు థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను ఇంకా అందంగా చేయాలి ఇంకా ఒక పది సంవత్సరాలు తగ్గేటట్టు చెప్పండి ప్లీజ్ నెక్స్ట్ సినిమాకి థ్యాంక్ యూ సో మచ్ సో సో మా అన్నయ్యని ఒకసారి ఒక వన్ మినిట్ మాట్లాడని చెప్తున్నా ముందుగా రామసూర్ ఈ పిక్చర్లో వర్క్ చేసిన అందరికీ కూడా అందరి తరఫున అభినవ్ సర్దార్ గారికి నేను మీ అందరికి అభినందనలు తెలియజేస్తూ ఆయనకి ఇచ్చిన ఓకే సారీ ఒక మిస్ అయినా నా నా మోస్ట్ సపోర్ట్ నాకు మొత్తం ఇంతవరకు ఇంత జనాల్ని గ్యాదర్ చేసి ఇంత లెవెల్కి తీసుకొచ్చారు మా మొత్తం హాల్ ఫిల్ చేసేటట్టు నాకు ఇదే కాదు నాకు ఏ వర్క్ ఉన్నా కానీ నాకు ఎప్పుడు సపోర్ట్ చేసేది వీళ్ళిద్దరు నాకు చిన్నప్పుడు సపోర్ట్ చేస్తే నేను అయిన తర్వాత ఇప్పుడు సపోర్ట్ చేస్తాను నా తమ్ముడు హరిప్రసాద్ వాణి కూడా రమ్మంటున్నాయి ఇక్కడికి హరి వీళ్ళందరితో పాటు వీళ్ళే కాకుండా నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మా వదనలు కానీ నా ఫ్యామిలీ కానీ ప్రతి ఒక్కరూ నన్ను సపోర్ట్ చేశారు వాళ్ళు ఎప్పుడు చేస్తూనే ఉంటారు నా మీద కాన్ఫిడెన్స్తో ఇంకా 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 చేస్తూనే ఉంటారు చాలా థ్యాంక్స్ చాలా థ్యాంక్స్ అందరికీ